అలాగే ఇవాళ కూడా వాళ్ళు పిలవరు, కానీ నేను వెళ్తాను. ఎందుకంటే అక్కడ ఈరోజు డిఎన్ఏ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్స్ వచ్చాక అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అంతా చూడాలి కదా. అందులో చూడటానికి ఏముంది మేడం, అంతా మనం అనుకున్నట్లే జరుగుతుంది. ఆ రిపోర్ట్స్లో వచ్చేదేంటో మీకు తెలీదా, నాకు తెలీదా? శివరాం బిడ్డని ఇటు, భరత్ బిడ్డని అటు మార్చేశారు. ఇక 100 సార్లు చెక్ చేసినా సరే ఇప్పుడు చంద్రిక దగ్గరున్న బిడ్డ శివరాం కూతురు అని రిపోర్ట్ వస్తుంది. అది చూడగానే భరత్ రెచ్చిపోయి చంద్రికని తిట్టి అవసరమైతే 4 కొట్టి ఇంట్లోంచి పంపించేస్తాడు. ఇదే కదా జరిగేది. కానీ అది కళ్ళార చూస్తేనే కదా నీరజ థ్రిల్లింగ్ ఉండేది. ఆ స్పాట్ లో మనం ఉంటే భరత్ ఇంకా రెచ్చిపోతాడు. నిజమే మేడం, కానీ మీరొస్తే ఆ చంద్రిక భానుమతి ఊరుకుంటారా? ఇంటి బయటే ఆపుతారు కదా. మనకి భరత్ సపోర్ట్ గా ఉన్నాడు కదా నీరజ. అయినా ఆ చంద్రిక భానుమతి రిపోర్ట్స్ వాళ్లకు అనుకూలంగా వస్తాయని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పొరపాటున కూడా నెగిటివ్ గా రిపోర్ట్ వస్తుందని అనుకోవట్లేదు. ఆ ధైర్యంతోనే నన్ను రమ్మని పిలుస్తారు, నన్ను ఆపరు. కళ్ళారా అక్కడ జరిగేది మొత్తం చూడాలి. మీరేంటో మీ ఆలోచనలేంటో నాకు అర్థం కావు మేడం. ఆ చంద్రిక పోయిపోయి మీతో పెట్టుకుని చూడండి, నిజంగా దాని బ్యాడ్ లక్ అనుకోండి. అక్కడిప్పుడు జరిగే సీన్ తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. పాపమా? ఎవర్ని? ఆ చంద్రికని పాపమంటున్నావా? తన వల్ల నాకు జరిగిన అన్యాయం, నా అన్నకి నాకు మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో నీకు తెలుసా? మా అమ్మ దిగులతో మంచం పట్టిందంటే దానికి కారణం ఎవరు నీరజ? నా జాబ్ పోయిందంటే దానికి కారణం ఎవరు? తనే చేసింది కదా నాకు, మరి దాని పతనం చూడాలి. సరే పద, లేట్ అయితే గొప్ప సీన్ మిస్ అవుతాం రా. కన్నతండ్రి కదా, కూతురు కోసం ఆ మాత్రం తీసుకొని రాకపోతే ఏం బాగుంటుంది? దైవ సాక్షిగా చెప్తున్నానండి, నాకు చంద్రికకి మధ్య స్నేహం తప్ప మరే సంబంధం లేదు. నా మాట నమ్మండి సార్. ఏంటి చంద్రిక, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? తొందరగా రామ్మా, పంతులు గారు కూడా వచ్చేశారు, ముత్తయ్యదోలు వస్తున్నారు. నువ్వింకా ఇలాగే ఉన్నావేంటి రా? అత్తయ్య, మీరేదో హడావిడి చేస్తున్నారు, కానీ ఇక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవటం లేదు. ఎందుకమ్మా అంత భయపడతావు? ఎలాగో ఆ రిపోర్ట్ కూడా ఇవాళ్లే వస్తుంది కదా, అందరి ముందు అందరి అనుమానాలు తీరిపోతాయి కదా, ఇంకా ఎందుకు ఆలోచన? అది కాదత్తయ్య, బారసాలంటే ఆయన కూడా పీటల మీద కూర్చోవాలి, అమ్మా నాన్న ఇద్దరం కలిసి పాపనెత్తుకొని పేరు పెట్టాలి. అదిప్పుడు జరిగే పనేనా? ఎందుకు జరగదమ్మా? లేదత్తయ్య, ఆయన అనుమానం తీరకుండా ఆయనొచ్చి పీటల మీద కూర్చోరు. వచ్చిన వాళ్ళందరి ముందు పరువు పోగొట్టుకోవటం తప్ప ఇంకేం జరగదత్తయ్య. దయచేసి ఆ రిపోర్ట్స్ వచ్చేంతవరకైనా ఈ బారసాల ఆపితే మంచిదేమో అని నా ఆలోచన అత్తయ్య. చూడమ్మా, వాడొచ్చి పీటల మీద కూర్చుంటాడా లేదా అని నాకనవసరం. నేను మాత్రం నా మనవరాలికి పేరు పెట్టాలి, దానికంతా ప్రిపేర్ చేశాను. ఇదిగో పాప కోసం బంగారు నగలు కూడా చేయించాను, పాపకి పేరు కూడా సెలెక్ట్ చేశాను. ఈ విషయంలో నా ఆలోచన మారదు, నేనేం చెయ్యాలనుకున్నానో అది చేసేస్తాను అంతే. నువ్వెక్కువ ఆలోచించే కొద్దీ నీలో నెగిటివ్ థాట్స్ ఎక్కువ అవుతాయి. మీ అమ్మగారు కూడా వస్తున్నారు కదా, అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది, ఇందులో ఏ చేంజ్ లేదు. మరో ఆలోచన పెట్టుకోకుండా తొందరగా రా.
ఇక్కడే అప్పు, నేను దిగిపోతా. ఎందుకు లోపలికి వెళ్దాం రా. అమ్మో, నీతో కలిసి రావడం ఆ భానుమతి చూసిందంటే నన్నిక్కడే గొయ్యి తీసి పాతిస్తుంది. ఎందుకైనా మంచిది, ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత ఆలస్యంగా వస్తాను. హా సరే, నేను వెళ్తాను. రండి రండి, మీరే ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? వెళ్ళండి వెళ్ళండి, కూర్చోండి. నమస్కారం అండి. వచ్చారా? చాలా సంతోషం. వెళ్ళండి. ఏదొస్తుంది ఏంటి? నమస్కారం అండి. రండి రండి, లోపలికి వెళ్ళండి రండి రండి రండి. ఆగో, ఎక్కడికి వస్తున్నావు? నిన్నెవరు పిలిచారు? పిలవకుండా వచ్చాడమేనా? నీకు సిగ్గు శరం లాంటివి ఏమి అనిపించవా? అదేంటండి భానుమతి గారు, ఈరోజు చంద్రిక కూతురు బారసాల కదా, నేను రాకుండా ఎలా? పైగా ఈరోజు డిఎన్ఏ రిపోర్ట్ కూడా వస్తుంది కదా. వస్తే నీకేంటి సంబంధం? నా ఫ్రెండ్ భరత్కి అనుకూలంగా రిపోర్ట్ వస్తే నా ఫ్రెండ్ని భుజం తడతాను. చంద్రికకి ఫేవర్గా వస్తే నీ ఆలోచన తప్పని భరత్కి బుద్ధి చెప్తాను. దానికి నువ్వేం రావాల్సిన అవసరం లేదు, ఇది మా ఇంటి వ్యవహారం. ఆ రోజు పిలవకపోయినా వ్రతానికొచ్చావు, పోనీ కదా అని అనుకున్నాను. ఇప్పుడు కూడా రాణిస్తానని అనుకోకో, ముందు బయటికి నాడు. తను ఎందుకు బయటికి వెళ్ళాలి? వెళ్ళదు. తను నా కోసం వచ్చింది, నాకు తోడుగా నిలబడ్డానికి వచ్చింది. ఒకవేళ తను వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోతాను. నీకు బాగా మెంటలెక్కిందిరా. సరే లోపలికి రమ్మను, ఆ రిపోర్ట్ వచ్చాక దీని సంగతి నీ సంగతి చెప్తాను. నువ్వెక్కడికెళ్ళావు నీరజ? మార్కెట్కెళ్ళాను వదిన. ఇక్కడ ఇన్ని పనులు పెట్టుకుని బయట తిరిగితే ఎలా? ఇక్కడ నిలబడి అడ్డమైన వాళ్ళు ఇంట్లోకి రాకుండా చూసుకో. పిలిచిన వాళ్లకంటే పిలవని వాళ్ళు రావటం బాగా ఎక్కువైంది. వీళ్ళ తాకిడి భరించలేకపోతున్నాం. చిచి, చూసారా భరత్ బాబు, మీ అమ్మగారికి ఎంత కోపంగా ఉందో. ఏదో మీకు అన్యాయం జరుగుతుందని రుద్రాణి మేడం గారు మీకోసం వస్తే ఎలాంటి మాటలు అంటున్నారో మీరే చూడండి బాబు. ఎవరేమంటే ఏంటి, రుద్రాణి నా ఫ్రెండ్, నా కోసం వస్తుంది. తనని ఎవరు ఆపినా ఊరుకోను. నువ్వు రా రుద్రాణి. చూసావా, నాకెవరు సపోర్ట్ ఉంటారు అన్నావు. భరతే మన చేతిలో ఉన్నాడు, ఇక మనల్ని ఆపేదెవరు? పద వెళ్దాం, లోపల ఒక పెద్ద షో నడుస్తుంది. పద. ముందు పూలు పళ్ళు అన్నీ తీసుకెళ్ళి పంతులు గారికి ఇవ్వండి. వెళ్ళండి, అదిగో అక్కడ. నమస్తే వదిన. ఏంటి ఇంత ఆలస్యమైంది? నువ్వు కూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? అమ్మమ్మాయి కదా, అంత దగ్గరుండి చూసుకోవాలి. రా రా. ఏంటో ఈవిడ పిచ్చి,
బారసాలకి అందరినీ పిలుస్తుంది. అందరూ వచ్చాక ఏం జరుగుతుందో ఈవిడకు అర్థం కావడం లేదు. ఏదో రిపోర్ట్ వస్తుంది, కోడలికి న్యాయం జరుగుతుంది అనుకుంటుంది. అసలు విషయం అందరి ముందు బయటపడితే ఉన్న పరువు పోతుందని తెలియడం లేదు పాపం. పిలిపించు పిలిపించు, అందర్నీ పిలిపించు. మీ అందరికీ షాక్ ఇవ్వడానికి రిపోర్ట్ వస్తుంది. ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. నీరజ వస్తున్నా. ఐం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. హరి ఓం గణాన అంత్వా గణపతి కుంభవామహీ కవిం కవీనాముపమశ్రవస్తవం. అమ్మా, పాపని తల్లి చేతికి ఇవ్వండి. ఓం మహాగణాధిపతి ఏ నమో నమః. గణాన అంత్వా గణపతి కుంభవామహీ కవిం కవీనాముపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్ నూతిభిః సీద సాదనం. వారి భర్తను వచ్చి కూర్చోమనండి. రే రారా, వచ్చి కూర్చోరా. భరత్, కమాన్, ఇంకా ఎంతసేపు? ఆ రిపోర్ట్స్ వచ్చేస్తాయి, మొత్తం బయటపడిపోతుంది. వెళ్ళి కూర్చో, గో. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విశ్వతో వృత్వ. అయ్యా, బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకోను ఆయన. ఓం శ్రీమన్ మహా. అయ్యా, బొట్టు పెట్టుకోండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విశ్వతో వృత్వ. అందరూ ఎంత సంతోషంగా ఉన్నారే. ఇంకాసేపట్లో బాంబు పేలబోతుంది. ఆ డిఎన్ఏ రిపోర్ట్ రాకనే ఇక్కడున్న పండుగ వాతావరణం అంతా యుద్ధ వాతావరణం అవుతుందేమో. త్రిపాదూర్ధ్వ ఉదయత్ పురుష పాదో స్యహ భవత్ పునః ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మవత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలస్థేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసరుణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. అందరూ గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, చంద్రాయ నమః, ఓం ధూమకేతుయ నమః. వచ్చారా? రిపోర్ట్స్ వచ్చాయా?
ఏం శిరీష రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి. ఇదిగో సీల్డ్ కవర్స్ అలాగే తెచ్చాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఓపెన్ చేసి రిజల్ట్స్ ఏంటో చెప్పండి. అవును డాక్టర్, ఇక్కడ అందరం దాని గురించే వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ ఓపెన్ చేసి చెప్పండి. వారసాల జరుగుతుంది కదా, అది కానివ్వండి. అంతా అయ్యాక అప్పుడు చూద్దాం. ఏమీ అవసరం లేదు, అప్పటిదాకా ఆగడం ఎందుకు? ఇది అందరి ముందు తేలాల్సిన విషయమే కదా. కమాన్ ఓపెన్ చేయండి, అందరికి తెలిసిపోతుంది. పర్లేదు శిరీష, అందరి సమక్షంలోనే ఆ సీల్డ్ కవర్స్ ఓపెన్ చేయి. అందులో ఉన్నది తెలిసాకైనా వాడి అభిప్రాయం మారుతుంది. కానివ్వు. చెప్పండి, ఏముంది? ఏంటి శిరీష చెప్పు, అందులో ఏముంది? డాక్టర్ ప్లీజ్ చెప్పండి, ఇంత దూరం వచ్చాక ఈ సస్పెన్స్ ఏంటి? ప్లీజ్ చెప్పండి. అది ఈ రిపోర్ట్లో పాపకి భరత్ కన్నతండ్రి కాదు అనుంది. మాట్లాడుతున్నావు శిరీష, రిపోర్ట్ సరిగ్గా చూసావా? ఏది ఇలా ఇవ్వు. ఏమైంది భానుమతి గారు, అలా అయిపోయారు? ఏది ఇలా ఇవ్వండి, ఇవ్వండి. ఓ, రిపోర్ట్ చాలా క్లియర్గా ఉంది. డిఎన్ఏ మ్యాచ్ కాలేదు. మిస్టర్ భరత్ పాపకి కన్న తండ్రి కాదు. ఇట్స్ వెరీ క్లియర్. Yes. 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 ఇదే ఇదే నేను అంటున్నాను. ఏమా ఇప్పుడేమంటావు? నేను మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ బిడ్డకి నాకు ఏ సంబంధం లేదు అంటున్నా నా మాట వినిపించుకోలేదు. మరిప్పుడేమంటావు?
డాక్టర్, ఆ రెండు కవర్ ఓపెన్ చేయండి. అవును, ఓపెన్ చేయండి. తండ్రి నేను కాదు అని తేలింది. మరి అసలు తండ్రి ఎవరనేది కూడా తెలియాలి కదా. ఆ కవర్ కూడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. ఇంకా ఆవిడ్ని చూసి ఉపయోగం ఏముంది మేడం? ఎలాగో భరత్ తండ్రి కాదని తేలిపోయింది కదా. తప్పు ఎవరితో చేసిందనే విషయం కూడా తేలాలి కదా. కవర్ ఓపెన్ చేయండి. నువ్వే ఏదో మాయ చేసావు. చెప్పు, ఏం చేసావు? చెప్పు, చెప్తావా లేదా? ఏం చేసావు చెప్పు. తప్పు నువ్వు చేసి నేరం తన మీదకి తోస్తున్నావా? నా మాట వినండి, నేనే తప్పు చేయలేదండి. మరిదేంటి ఈ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి? ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో. ఈ ఇంట్లో ఎవరుండాలో నువ్వే నిర్ణయం తీసుకో.